ఎమ్మెగ్లూరు నియోజకవర్గం, ఇక్కడ మున్సిపాలిటీ మరియు కొనితంట్ల నందవరం మండలాల నుంచి ఇక్కడికి విచ్చేసిన అశేష ప్రజానికానికే, అదే ఇసుకేస్తే రాళ్ళంత జనం, నేల ఎనిందా ఆకాశానికి చిల్లు పడిందా అన్న రీతిలో ఇక్కడికి విచ్చేసిన ప్రజాస్వామ్య సంరక్షణ కోసం బద్ధకంకణులైన నా తెలుగు ప్రజలందరికీ, అలాగే నా ప్రతి విజయానికి హారతనిస్తూ నీరాజనాన్ని అందిస్తున్న నా తెలుగింటి ఆడపడుచులకు, యువతరానికి ప్రతినిధులు, నవతరానికి నాయకులు, భావతరానికి భారతదేశ మహాశక్తి అయిన తెలుగు యువతకు, అలాగే నా ముస్లిం మైనారిటీ సోదర సోదరి మండలకు అందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. చాలా ప్రశస్తమైన ప్రాంతం ఇది, ఎందుకంటే ఒక పక్కన మంత్రాలయం ఉంది, అలాగే ఇక్కడ నీలకంఠేశ్వర స్వామి ఉన్నాడు, అలాగే ఇక్కడ నరసింహస్వామి తెలిసిన ప్రాంతం ఇది, ఉరుకున్న ఈరన స్వామి తెలిసిన ప్రాంతం ఇది. సో వాళ్ళందరి ఆశీస్సులు ఎల్లప్పుడూ మనపై ఉండాలని, అందరూ ప్రాంతమంతా సుభిక్షంగా అందరూ కూడా సుఖ సంతోషాలతో ఐశ్వర్యాలతో తొలతూగాలని వాళ్ళ ఆశీస్సులు ఆర్నిషో గురిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముందుగా నాకు ఇంత ధన్యమైన జన్మనిచ్చి నన్ను మీ అందరికీ గుండెల్లో ఆయన ప్రతిరూపంగా నిలిపినందుకు విశ్వవిఖ్యాత నటసారు భూమ, అలాగే నటనకి విశ్వరూపం ఎలా ఉంటుందో చూపించిన కారణ జన్మడు నా తండ్రి, నా గురువు, నా దైవం ఆయన నందమూరి తారక రామారావు గారిని తలుచుకుంటూ, ఎందుకంటే నేను చాలా రుణపడి ఉన్నాను ఎమ్మెగ్లూరుకి, ఇక్కడ నా సినిమాలు అన్ని కూడా రికార్డులు సాధించింది నా సినిమాలన్నీ, అంటే ఒకటి లెజెండ్ సినిమాకి 400 రోజులు అంటే ఆల్ ఇండియా రికార్డ్, భారతదేశం మనం ఏం చేసినా అంతే, చరిత్ర రాయాలన్నా మేమే, తిరిగి చరిత్ర సృష్టించాలన్నా మేమే, దాన్ని తిరిగి రాయాలన్నా మేమే, అటువంటి అద్భుతమైన భారతదేశ చలనచిత్ర పుటలపై సువర్ణాక్షరాలతో లిఖించబడినట్టులా నాకు ఆ రికార్డుని అందించిన నా ప్రేక్షక దేవుళ్ళందరికీ, అలాగే సమరసింహారెడ్డి సిల్వర్ జూబ్లీ, నరసింహనాయుడు సిల్వర్ జూబ్లీ, పెద్దలయ 100 రోజులు, ఆ తర్వాత లక్ష్మీ నరసింహ, చెన్నకేశవరెడ్డి సింహ, దాని తర్వాత డిక్టేటరు, దాని తర్వాత మన గౌతమిపుత్ర శాతగర్ని, జయసింహ అఖండ, అన్ని 100 రోజుల సినిమాలు నాకు అందించిన ప్రేక్షక దేవుళ్ళందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. ముందుగా ఒక కళాకారుడిగా, ఒక నటుడిగా, భావస్థురాణి జన్మాంతర సౌరదాణి అంటారు, అంటే పూర్వ జన్మలో మనకున్న పరిచయాలతో ఈ జన్మలో ఒకరిద్దరిని మనం పొందవచ్చు, కానీ ఇన్ని వేల లక్షల కోట్ల మంది అభిమానులు పొందడం అంటే అది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ముందుగా నందమూరి తారక రామారావు గారు, ఆయన పేరు చెప్తేనే ఎన్టీఆర్ అంటే కేవలం నందమూరి తారక రామారావు కాదు, ఎన్నంటే నటనాలయం, ఆయన ఇల్లే ఒక నటనాలయం, అందులో ఆయన తారక ధ్రువ తారకుడు, ఆరంటే రాజర్షి రారాజు, రాజకీయ ధురంధర యుగంధరుడు, రమణీయ రమ్య గమనీయ సౌమ్య గుణధాముడు నందమూరి తారక రామారావు గారు. ఆ రోజు మరి ఆయన ఒక వెలుగుతూ ఉండగానే సమాజ దేవాలయ ప్రజల దేవుళ్ళు అందులో నేను గర్చకుణ్ణి అని ఆనాడు తెలుగుదేశం పార్టీని స్థాపించారు. ఎన్టీఆర్ అంటే నటనకు ఒక ఆదర్శం, ఎన్టీఆర్ అంటే నవరసాలకు అలంకారం, ఎన్టీఆర్ అంటే నటనకు ఒక విశ్వరూపం, ఒక గ్రంథాలయం, ఎన్టీఆర్ అంటే నవశకానికి ఒక ఆరంభ మంత్రం, ఎన్టీఆర్ అంటే నానా జాతులకు దైవ స్వరూపం, అలాగే ఎన్టీఆర్ అంటే యువతరానికి
ఒక మార్గదర్శకం, ఎన్టీఆర్ అంటే నెత్తురు మరిగేలా చేసే ఒక అగ్ని గణం, అలాగే ఎన్టీఆర్ అంటే ఆయన నడిచిన మార్గమే భగవత్ తిరిగి భగవద్గీతల సాగిన ఒక జీవన విధానం. ఆనాడు మరి దైవంగా కొలవబడ్డ ఆయన రాముడు కృష్ణుడైతేనేమి ఎన్నో పాత్రలు, అసలు ప్రపంచంలో ఎవరు వెయ్యనని పాత్రలు వేసి ఆయన మరి దేవుడులా కొలవబడ్డ, ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం, అందులోనే గడుచుకున్నట్టు మీ సేవకై ఆనాడు మరి బడుగు బలిగిన వర్గాల వాళ్ళు, వెనుకబడిన తరగతులు, మైనారిటీలు అందరూ కూడా ఈ రాజకీయాల్లో ఉన్న పదవులకు దూరంగా ఉన్న బడుగు బడిగిన వర్గాలందరినీ కూడా చేయి తెరిచి అందించి తీసుకొచ్చి పదవులతో వాళ్ళని అలంకరించిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. ఆయన రాకముందు మరి ప్రతి తెలుగు బిడ్డ, ప్రతి తెలుగు మట్టి గడ్డ కూడా నేను తెలుగు వాడినని గర్వంగా చెప్పుకునే విధంగా బయటకు వచ్చి వాళ్ళ చేత చెప్పించిన, వాళ్ళ పౌరుషానికి పదును పెట్టి సానబెట్టిన ఒక తెలుగు తేజం నందమూరి తారక రామారావు గారు. ఆ తర్వాత ఆయన ఎన్నో విప్లవాత్మకమైన పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది. అవి ప్రజలకు సానుకూలమైనవి, అలాగే ఉపయోగకరమైనవి కూడా. ఎన్టీఆర్ ముందు, ఎన్టీఆర్ రాజకీయాలు రాకముందు, ఎన్టీఆర్ రాజకీయాలకు వచ్చిన తర్వాత ఆయన ప్రవేశపెట్టిన పథకాలు, ఆ తర్వాత అందరూ కూడా వాటిని అమలు చేసి తీరారు. అది ఎన్టీఆర్ గారి ఒక పవర్. అందుకే ఆయన ఆకలితో ఉన్న పేదవాళ్ళకి అన్న, అలాగే జనం భవితకు భవిష్యత్ ఇచ్చిన అమ్మ, అలాగే ఎవరైతే మహిళలు ఎవరైతే ఆయనకి అండగా ఉన్నారో ఆడపడుచులు వాళ్ళందరికీ కూడా ఆర్థిక స్వాతంత్రం ఇచ్చిన అన్న కూడా నందమూరి తారక రామారావు గారు. ఇక ఆయన ప్రవేశపెట్టిన పథకాల గురించి అందరికి తెలిసిందే, ఒకటి కాదు రెండు కాదు, ప్రపంచంలోనే మొట్టమొదటిసారి అటువంటి పథకాన్ని రచించి వాటిని అమలు చేసిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. సరే, ఇవాళ చూస్తున్నాం మనం పరిస్థితులు ఎలా ఉన్నాయో. తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి మరి మహిళలకు ఆర్థిక దేశంలోనే ఈ యొక్క ఆర్థిక పొదుపును, విప్లవాన్ని తీసుకొచ్చిన మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు, అలాగే రాయలసీమకు నీళ్ళిచ్చిన మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు. అలాడు ఏదైతే నాన్నగారి మానసిక పుత్రికలైనా హెచ్ఎన్ఎస్ఎస్ అందరి నివాస సుందర సమంత అయితేనేమి, లేకపోతే అందరి నివా ఈ గాలేరు నగరి అయితేనేమి, తెలుగు గంగ అయితేమి, వీటన్నింటినీ ఆనాడు రచించిన మహానుభావుడు అభినవ ఒక అంబేద్కర్ అండి, లేకపోతే భగీరథుడానండి నందమూరి తారక రామారావు గారు. నీళ్లు ఏవిధైతే వృధాగా 3,000 టన్నులు సముద్రంలో కలుస్తున్న నీళ్లను మళ్లించి మన శ్రీశైలం థర్మల్ స్టేషన్ ద్వారా అక్కడి నుంచి మళ్లించి ఇటు రాయలసీమకు సాగునీరిచ్చిన అటు ఈ 4 జిల్లాలు ఏదైతేనేమి, ఇటు కర్నూలు కావచ్చు, కడప కావచ్చు, అనంతపురం కావచ్చు, చిత్తూరు జిల్లాలకు కావచ్చు నీళ్లు ఇచ్చిన అభినవ భగీరథుడు చంద్రబాబు నాయుడు గారు.